పల్లెల ప్రగతి దిశగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి అన్నారు. జగదేవ్పూర్లో కోటి రూపాయల నిధులతో నిర్మించనున్న ఫంక్షన్ హాల్కు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కళ్యాణ మండపాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించడం జరుగుతుందన్నారు. ఉగాది తర్వాత ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ మంజూరు అవుతాయని, ఇటీవల మంత్రి హరీష్రావు అసెంబ్లీలో సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు అందిస్తామని గుర్తు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు సత్యం, బాలరాజు, బాలం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి కాంట్రాక్టర్ గారు అతి త్వరగా నిర్మాణం చేసి దీన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుకుంటూ, మరి 1 కోటి రూపాయల విలువ గల ఈ ఫంక్షన్ హాల్ ప్రస్తుతం ప్రారంభించడం జరిగింది. ఇంకా ఎటువంటి అవసరాలు ఉన్నా దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్ ఉన్న గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి జగదేవ్పూర్ మండల కేంద్రానికి అన్ని విధాలుగా ఏ సహకారాలు కావాలన్నా అందరు ప్రజాప్రతినిధులతో కలిసి వీరికి పూర్తి నిధులు అందించే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం.